Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెప్పిన ఏ ఒక్కటి చేయలేదు కాబట్టి మీ స్థాయి దిగజారి ఈ రోజున ఈ కింద కూర్చొని ఉన్నారు ఏమైనా 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిందంటే ఖచ్చితంగా మేము ఆ మేరకు ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం ఈ కరోనా విపత్కర కాలవగులో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు మీ కాలంలో అంత దుర్భిక్షమే మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వర్షాలు పడింది లేదు ఏమీ జరిగింది లేదు కానీ మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇది మూడవ వర్షాకాలం ఈ మూడు వర్షాకాలాలు కూడా సకాలంలో వర్షాలు పడటం రిజర్వాయర్లన్నీ నిండటం ఆఖరికి రాయలసీమలో కూడా మంచి వర్షాలు మిగులు వర్షాలు అన్ని నదులు వాగులు వంకలు చెరువులు ఇదవుతూ ఉన్నాయి కాబట్టి ఈ కారణాల వల్ల ఈ అధిక వర్షాల వల్ల కూడా కొంత రోడ్లు డ్యామేజ్ జరిగిన మాట వాస్తవమే రోడ్లు బాగున్నాయి రన్వేల్లాగా ఉన్నాయని మేము చెప్పట్లా కానీ ఈ లాస్ట్ సంవత్సరంన్నర బట్టి కరోనా పరిస్థితుల వల్ల ఈ టెండర్ల సకాలంలో పూర్తి కాక అలాగే కాంట్రాక్టర్ల సకాలంలో వాళ్ళు పనులు చేయడానికి కూడా వాళ్ళ దగ్గర కూడా ఒక ఆపరేటర్ ఉంటే ఇంకొకరు లేక ఇంకొకళ్ళు ఉంటే ఇంకొకరు లేక అన్ని పనులు కూడా అన్ని విభాగాల్లో ప్రభుత్వ ప్రైవేటు పనులన్నింటిలో కూడా కేంద్ర రాష్ట్ర పనుల్లో కూడా నిదానంగా జరుగుతున్న మాట వాస్తవం కానీ రేపు వర్షాకాలం ముగియగానే ఈ రాష్ట్రంలో ప్రజలకి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం భరోసా ఇస్తుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 7820 కోట్ల రూపాయలతో 9557 కిలోమీటర్ల రహదారులు కొత్తగా నిర్మించి ప్రజలకి సౌకర్యవంతంగా మంచి రహదారులతో తప్పకుండా ఒక సంవత్సర కాల వ్యవధిలో అన్నీ పూర్తి చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ ఓడిపోయి ప్రజల చేత ఏది ఐటీ మంత్రిగా పోయిన ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రభుత్వుడు ఎంతటి ఈ రాష్ట్రానికి మంచి చేశాడో ఈ గోతులు గుంటలే నిదర్శనం కాబట్టి తప్పకుండా తొందరలో ఈ ప్రభుత్వంలో ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సాగుతాయని పెద్దిరెడ్డి గారి మీద ఒక వ్యాఖ్య చేస్తే నాలుగు చేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి చంద్రబాబు నాయుడు నువ్వు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.